టీమిండియా డ్రైసింగ్ రూల్లో అసలేం జరిగింది? టీమిండియాలో అంతా బాగానే ఉందా, లేక ప్లేయర్స్ మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఎవ్వరూ ఎందుకు స్పందించడం లేదు? కానీ నెటిజన్స్ మాత్రం ఖచ్చితంగా కుల్దీప్కు సిరాజ్కు గొడవలు అవుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? చెపాక్ స్టేడియంలో టీమిండియాకు ఇంగ్లాండ్కు మ్యాచ్ జరుగుతున్న సమయం అది. ఇద్దరూ మ్యాచ్కు తుది జట్టులో ఉంటారని అందరూ భావించారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇవ్వకుండా ఇషాంత్, నదీమ్లను తీసుకున్నారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మెడను హైదరాబాదీ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కోవడం కనిపించింది. సిరాజ్ సరదాగా అలా చేశాడా, లేక ఇద్దరి మధ్య అంతకుముందు ఏమైనా జరిగిందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ వీడియో చూసిన తర్వాత పలువురు నెటిజన్లు ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. సిరాజ్ సరదాగానే అలా చేశాడని అనుకున్నా కుల్దీప్ రియాక్షన్ మాత్రం వేరేలా ఉంది. సిరాజ్ సడన్గా అలా చేయడంతో కుల్దీప్ షాక్ తిన్నట్లుగా కనిపించింది. ఈ ఘటన జరిగినప్పుడు కోచ్ రవిశాస్త్రి వాళ్ల ముందే నిల్చున్నా అతడు గ్రౌండ్ వైపు చూస్తున్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడూ జాలీగా గడుపుతుంటారు. అయితే అందులో భాగంగానే కుల్దీప్ మెడను సిరాజ్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూనే ఉంది. ఆ డ్రైసింగ్ రూమ్లో ఏం జరుగుతుందంటూ కమెంట్లతో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక కుల్దీప్, సిరాజులిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని ఆ కారణంగా బీసీసీఐ స్పందించడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.